హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి గణేష్ ఎంబ్రాయిడరీ. ఎంబ్రాయిడరీ మషిన్లోన మనం నెట్ వేసి బ్యాక్ నెక్కి ఎలా డిజైన్ చేసుకోవాలో అయితే ఆల్రెడీ వేరే వీడియోలో చూశారు. సో నెట్ ఎలా పెట్టాలన్నది నేను ఈ వీడియోలో చూపిస్తాను అని చెప్పాను కదా. ఫస్ట్ అయితే మనం కింద ఫ్యూజింగ్ పేపర్ పెట్టుకోవాలి, దాని తర్వాత నెట్ పెట్టుకోవాలి, దాని తర్వాతనే క్లాత్ పెట్టుకోవాలి. సో ఇలా 3 లేయర్స్ అనమాట. ఒకవేళ మీరు కింద ఫ్యూజింగ్ పెట్టుకుంటే పెట్టుకోండి, లేదు ఫ్యూజింగ్ బదులు నెట్టెడ్ క్లాత్ పెట్టినప్పుడు వాటర్ సాల్యుబుల్ది లిక్విడ్ది పేపర్ వస్తుంది కదా, అది పెట్టినా ఓకే. సో అలా 3 లేయర్స్ పెట్టుకొని మనం అయితే నెక్ వేసేటప్పుడు నెక్కి మనం మార్కింగ్ చేసుకుంటాం కదా, ఒక చిన్నది కట్లాగా పెట్టుకుంటే నెక్స్ట్ మనకు కట్ చేసేకి ఈజీగా ఉంటుందన్నమాట. అవుట్లైన్ అయిపోగానే మనం నెట్ మీద క్లాత్ అంటే పట్టు బ్లౌజ్ అది కట్ చేసుకోవాలన్నమాట. ఇలా ఫస్ట్ ఆల్రెడీ చిన్న హోల్ సెంటర్లో పెట్టేసుకున్నాం అనుకోండి, కటింగ్కి ఈజీ అవుతుంది, కింద నెట్ టచ్ అవ్వకుండా ఉంటుందన్నమాట మనకు. ఒకవేళ లేదు మర్చిపోయామంటే చిన్నగా హోల్ చేసుకొని కూడా నీట్గా జాగ్రత్తగా అంటే ఒక 2 mm మనది ఏదైతే అవుట్లైన్ ఉందో దానికన్నా యువతలకే లేదా ఒక 3 mm క్లాత్ వదులుకొని కట్ చేసుకోవాలి. ఒకవేళ ఎక్కువ విడుతున్న డిజైన్ ఉంది పట్టి దగ్గర అనుకుంటే మీరు ఎడ్జ్కి కట్ చేసినా కూడా ఏం కాదు, ఎందుకంటే ఇంకా ఒక 2, 3, 4, 5 mm వరకు డిజైన్ వస్తుంది కాబట్టి ఏం కాదనమాట. ఒకవేళ చిన్న లైన్స్ ఎక్కువ ఉన్నాయి నెక్ దగ్గర అంటే ఒక 3 mm అయితే మీరు క్లాత్ వదులుకొని కట్ చేసుకుంటే బెటరు. సో ఇలా కట్ చేసేసుకుంటే తర్వాత నెట్ మీద వచ్చే వర్క్ నెట్ మీద వస్తుంది, క్లాత్ మీద వచ్చే వర్క్ క్లాత్ మీద వస్తుంది. నెట్ తగలకుండా బెండింగ్ సీజర్ తోటి చాలా నీట్గా నిదానంగా హరబరీ లేకుండా నిదానంగా స్లోగా ఎడ్జెస్ దగ్గర అంతా కూడా షేపింగ్స్ అనేది కట్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నేను మీ మహాలక్ష్మి సైనింగ్ అవుట్.